తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కుట్ర ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మిల ఆరోపిస్తున్నారు. తెలంగాణ పాదయాత్రలో ఉన్న శర్మిల తనను కూడా చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని వైఎస్ శర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను వరుసగా 2 సార్లు విజయాన్ని సాధించిన కొన్ని నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం కుట్ర ఫలితమేనని, ఆమెను కూడా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ శర్మిల చెబుతున్నారు. అయితే తాను వైఎస్ఆర్ కుమార్తెనని, నిర్భయుడిని అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఆమె 2021లో తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో విడిపోయి తెలంగాణ ప్రజలకు రాజకీయ ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ టీ పార్టీని స్థాపించారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించిన ఆమె వారం రోజుల క్రితం కాలినడకన 2000 కిలోమీటర్ల వరకు వైఎస్ శర్మిల పాదయాత్ర చేశారు. అయితే తెలంగాణలో అవినీతి అంశాన్ని లేవనెత్తితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ శర్మిల అంటున్నారు. తాలిబాన్ తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని శర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించిన శర్మిల, పోలీసు శాఖను కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందన్నారు. అయితే వైఎస్ శర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడంతో ప్రజల నుంచి ఆమెకు మంచి ఆదరణ వస్తుంది. అయితే వైఎస్ ఫ్యామిలీ రాజకీయ రంగంలో ఎప్పుడు పాదయాత్ర చేసిన విజయం వాళ్ల సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ శర్మిల పాదయాత్ర చూసి టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది. అయితే తన తండ్రిలాగే తనను కూడా చంపేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారని వైఎస్ శర్మిల ఓ సభ వేదికగా సంచలన ప్రకటనలు చేశారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.